చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. ఏదైతే ఉల్లి కోసాక ఎవరికైనా కన్నీళ్ళు వస్తాయి, కానీ ప్రజలందరూ కొనడానికి వెళ్తూనే కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నేను ప్లీజ్ సబ్జెక్ట్ మీద మాట్లాడమనండి, సబ్జెక్ట్ మీద మాట్లాడమనండి, కూర్చోవాలి. మంచిదా రెడ్డి కూర్చోండి, మీరు రాంబాబు మీరు చెప్పండి అమ్మా. మరి ప్రజలు చాలా ఎన్నో గంటల సేపు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఆ ఎదురు చూస్తున్న సమయంలో కూడా అక్కడ చాలా చోట్ల సరైన సౌకర్యాలు లేకుండా కూడా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. నా కాన్స్టిట్యున్సీలో కూడా నేను అన్న 2 నిమిషాలే నా కాన్స్టిట్యున్సీలో కూడా నేను చూడటం జరిగింది, రైతు బజార్లకు వెళ్ళటం జరిగింది, ఇక్కడ నిన్న విజయవాడలో కూడా వెళ్ళటం జరిగింది అధ్యక్ష. ప్రజలందరూ కూడా ఇలా చూడటానికి వెళ్ళామని చెప్పి వాళ్ళ యొక్క బాధలు చెప్తున్నారు అధ్యక్ష. మహిళలు చాలా వరకు చంటి పిల్లలు నేసుకొని అక్కడికి రావటం 3-4 గంటలు కూడా పడుతుందని చెప్పటం, ఒక చేత్తో పిల్లోడిని ఎత్తుకుని లైన్లో ఎక్కడ లైన్ దాటి వెళ్తే మళ్ళీ వాళ్ళకి అవకాశం పోతుందేమో అన్న, ఎక్కడికి వెళ్లకుండా పిల్లల్ని ఎత్తుకుని అట్లాగే లైన్లో ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. వాళ్ళు డైరెక్ట్గా చెప్పారు కాబట్టి సభలో ఆ ప్రాబ్లమ్స్ని సభలో పెడితే తద్వారా ప్రభుత్వం చర్యలు తీసుకునేదానికి అవకాశం ఉంటుందని చెప్తున్నాను అధ్యక్ష. ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రేషన్ డిపోస్లో కూడా ఇవ్వటం జరిగింది. పల్లెటూరులో కూడా ఒక 2016లో కూడా ఈ ఉల్లిపాయలది క్రైసిస్ వచ్చేటప్పుడు ఈవెన్ గ్రామాల్లో కూడా వెళ్ళటం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు రైతు బజార్ల వరకే ఇది పరిమితం అవ్వటం వలన గ్రామాల్లో కూడా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి రేషన్ డిపోస్లో కూడా ఇచ్చేటట్లు తీసుకుంటే మంచిది అధ్యక్ష. అలాగే కొన్ని చోట్ల వాలంటీర్స్ కూడా ఈ బాధ్యతలు అప్పచెప్తే చాలా వరకు ఇప్పుడు వృద్ధులు కానీ ఇప్పుడు పొద్దున్నే వెళ్ళిపోయిన వాళ్ళు బాగా మంచు చలికాలం కాబట్టి మంచు ఉంటుంది, తర్వాత ఎండ కూడా బాగా తీవ్రంగా ఉంటుంది, చాలా చోట్ల కవర్ కూడా ఏం లేదు వాళ్ళకి. సో మనం ప్రజల కష్టాలు ఇబ్బందులు తొలగించడానికి మనం ప్రయత్నం చేయాలి అధ్యక్ష. ఇదే విధంగా కన్క్లూడ్ చేస్తాను. తక్షణమే అంటే ప్రజలు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటే తక్షణమే ప్రజలకి ఇబ్బందులు లేకుండా ఉంటుందో అది రేషన్ డిపోస్లో కూడా ఇది పంపించడం, తర్వాత కొంతమంది ఈ అభిప్రాయం కూడా ప్రజలు చెప్పడం జరిగింది అధ్యక్ష. ప్రతిరోజు 1 కేజీ ఉల్లిపాయ దొరుకుతుంది మాకు, ఎక్కువ ఉల్లిపాయలు ఒక్కరోజే ఇచ్చేస్తే 2-3 రోజులు మేము వెళ్ళాల్సిన పరిస్థితి రాదని కూడా చెప్పారు. అది ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు.